అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ తుక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా, ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది, ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్టు, ఆ పోర్టు వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు చెప్తే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు, మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే, నీవు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ట్రిప్పులు అన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం, మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్, ఇతర దేశాల్లో అంటే మా ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడుగా 2011 నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం. 2013 మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీకి అని చెప్పి ఒక 300 ఎక్స్కవేటర్లు, 5 టిప్పర్లు పంపించాం. ఆ తర్వాత వరుసగా అక్కడ 17 లాంగ్ చేసి ఉంటుంది, అబో 40 టన్నులు కొనేటివి, అవి ఒక 38 బండ్లు కొన్నాం. మళ్ళా తర్వాత ఇండియా నుంచి 23 మిషన్లు, మిగతా ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీకి కావాల్సినవన్నీ కూడా 23 పంపించడం జరిగింది 2013. మరి మొన్న 18/3/24 ఐచర్లు ఒక 60 బండ్లు మేము కొంటే వాటికి పని ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్టు కోసం అని చెప్పి వాళ్ళు 60 బండ్లు కావాలంటే మొదటి విడత 2024 March 18/20 పంపించాం. మేము అది బాంబే పోర్ట్ నుంచి. ఇప్పుడు కూడా బాంబే పోర్ట్లో రేపు 10 లోడ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా 10కి స్పేస్ లేకుండా ఆ షిప్లో తొందరలోనే పోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం. అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫెర్రో మ్యాంగనీస్, ఫెర్రో సిల్కా అని చెప్పి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి పిఎల్ఆర్ అనుబంధ సంస్థది, ఇంకొకటి జస్విన్ సంస్థది. ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం కాబట్టి దానికోసం 100 బండ్లు కావాల్సి వస్తుందంటే మన దగ్గర ఉన్నాయి ఇక్కడ 60 బండ్లు వాడినవి, పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తా ఉన్నాం. దాంట్లో 40 ఇప్పుడు దాకా పోర్టుకు, 20 వెళ్ళిపోయినాయి దారుసలాంకు, రేపు 10 పోతూ ఉన్నాయి, ఎల్లుండి అంటే 1 వీక్లో ఇంకా 10 పోతాయి, మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 20 బండ్లు పంపిస్తాను. ఈ విధంగా 100 బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా పలువలు చిలువలుగా మాట్లాడుతూ ఈ ఏదో వీటిల్లో మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము, లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాం, దేశం ఇచ్చి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరి నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూస్తారు ఈ పచ్చపత్రికల్లో అంతా, వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట.
మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, నీకు బుద్ధి లేదు అసలు ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు, మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వు ఏం తప్పు చేసావో మాకు తెలియదు కానీ నీకు చంద్రబాబు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యూన్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెల్లించినట్లే, కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మారే నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. ఇంకా మా వ్యాపారం గురించి ఆయన చెప్తున్నాడు, మీరు ఓట్లు లేదు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఓటు ఉంది, ఈడొచ్చి రాజకీయం చేస్తాడు, ఎలక్షన్లో పోటీ చేస్తాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి, ఆమె కూడా హైదరాబాద్లో ఉంటుంది, మరి మీరందరూ కూడా ఇక్కడొచ్చి పోటీ చేసి ఇక్కడ మేము స్థానికంగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు మేము సేవలు అందిస్తామంటే మా గురించి మేము పారిపోతామంటున్నారు. ఇప్పటికీ నాది 10వ ఎన్నిక, ఈ ఎన్నిక మొన్న పోటీ చేసింది శాసనసభకు 10వ ఎన్నిక, అంతకుముందు సమితికి కూడా ఒకసారి చేశాను. మరి ఇన్ని సంవత్సరాలు మేము శత్రువుగానే ఉన్నాము, చదువుకునేటప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా చంద్రబాబుతో పోరాడే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాను, యునానిమస్గా పోటీ చేయలేక ఎవరు కూడా పోటీ చేయకుండా. మరి నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబుతో వ్యతిరేకంగానే ఉన్నాను, మరి పారిపోయేవాడైతే ఎప్పుడో పారిపోవాలా లేకపోతే కాళ్ళ బెరానికి పోవాలా, మరి అలాంటి పరిస్థితి లేదని తెలిసి కూడా బుద్ధి లేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పిచ్చి లోకేష్ కానీ లేకపోతే ఎర్రి ఉమా కానీ వీళ్ళకి బుద్ధి ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏదంటే అది మాట్లాడితే చూసేదానికి సహించేదానికి ఎవరు కూడా లేరు. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి, ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేసామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమన్నా చేస్తుంటే ఎందుకు 2 సంవత్సరాలు మీరు ఎన్నుకబడి ఉన్నారు, 2 సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు, కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు, ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది, అంతలోపల పలువలు చెలవలు చేసి మాట్లాడితే మాత్రం సాయించేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.